Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత సినిమాల కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఫెబ్ 19 ఒక మంచి సినిమా వస్తుంది, మీరు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అన్నమాట. సో ఆ సినిమా పేరే విశాల్ చక్ర. ఎస్, విశాల్ ఎప్పుడు ఏ సినిమాతో వచ్చినా చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్, బోల్డన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఆ సినిమా మనల్ని ఆకట్టుకుంటుంటుంది. అందుకే విశాల్ ఆల్వేస్ అది తమిళ్ నుంచి వచ్చినా మన దగ్గర మన స్ట్రైట్ ఫిలిం లాగే అనిపిస్తూ ఉంటుంది. అందుకే మన మనసుల్లో ఈ సుస్థిర స్థానాన్ని సంపాదించేసుకున్నారు ఈ హీరో అనమాట. సో విశాల్ గురించి మాట్లాడుతూ ఉంటే నా ఇంట్రో ఒక 20 నిమిషాలు మినిమం ఉంటుంది. బట్ ఇప్పుడు విశాల్తో మాట్లాడాలి కాబట్టి ఇంట్రోని ఇక్కడితో స్టాప్ చేసి అండ్ విశాల్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ యూనో ఆనందన్ గారు అలాగే విశాల్ మనతో పాటు ఉన్నారు కాబట్టి విశాల్ చక్ర గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందానండి. హాయ్, బాగున్నానండి, సూపర్ గుడ్, మిమ్మల్ని చూసాక ఇంకొంచెం బాగున్నాను నేను. సో వెల్కమ్ టు టాలీవుడ్ సార్. థాంక్యూ. సో మీరు అక్కడ కోలీవుడ్ లో అండ్ టాలీవుడ్ లో ఒకేసారి అడుగు పెడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే, ఇంక్లూడింగ్ అన్ని ఒకే రోజు రిలీజ్ అవుతుంది. ఎస్, మొదటి సినిమా పైన అదృష్టం అండి. ఆయన లాంటి ఒక హీరోతో మొదటి సినిమా చేయడం అనేది చాలా పెద్ద అదృష్టం, చాలా హ్యాపీ. కరెక్ట్ సార్. ఒక ఒక డైలాగ్ ఉంటుంది, భావానికి భాష అక్కర్లేదు అని చెప్పి, భాషతో సంబంధం లేదు. ఎస్, బట్ తమిళ్ ఒరిజినల్ అయినా కూడా అన్ని చోట్ల ఈ ఫిల్మ్ రిలీజ్ అవ్వడం అనేది యూనో అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, బికాస్ థ్రిల్లర్స్ అనేది ఎవ్రీవేర్ వర్కౌట్ అవుతూ ఉంటాయి. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేస్తాను, ఎందుకంటే యూజువల్లీ జనాలు మాట్లాడుకునే కొన్ని మాట్లాడేసుకున్నాం అనుకున్న తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఈ ఫిలిం చూసిన ట్రైలర్ చూసిన తర్వాత చాలా అభిమన్యు ఫిలింకి చాలా రిలేటెడ్ ఉంది అని అంటున్నారు. ఈ క్వశ్చన్ ఆన్సర్ వినేద్దాం ఫస్ట్. ఇది నాకు ఆనంద్ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత యాజ్ అన్ ఆడియన్స్ నాకు అనిపించిన ఒక విషయం ఏమంటే, థీమ్ అనేది విల్ బి ద సేమ్. సీ, సైబర్ క్రైమ్ అనేది ఇస్ అ థీమ్ ఎవ్రీవేర్ అభిమన్యుడు అండ్ విశాల్ చక్ర. కరెక్ట్, అదే సిమిలారిటీ. ఆర్టిస్టులు వేరే, దాంట్లో అర్జున్ సార్ ఉన్నారు. ఐ కాన్ సే పార్ట్ టూ, ఎందుకంటే అర్జున్ సార్ లేరు అని చెప్పి ఫస్ట్ షోలోనే డిసప్పాయింట్ అవ్వకూడదు. విశాల్ చక్ర సినిమా వచ్చి ఇట్స్ బేస్డ్ ఆన్ సైబర్ క్రైమ్. సెకండ్ సిమిలారిటీ వచ్చి ఒక మిలిటరీ ఆఫీసర్. రైట్. మూడవ సిమిలారిటీ వచ్చి ఈ సమాజంలో జరిగే విషయాలు. వెల్కమ్ టు డిజిటల్ ఇండియా. ఇస్ ఇండియా రెడీ టు యాక్సెప్ట్ డిజిటల్ ఇండియా? ఇది ఈ మూడే సిమిలారిటీ. దానివల్ల అందరూ ట్రైలర్ చూసినప్పుడు, టెక్నికాలిటీస్ అదంతా చూసినప్పుడు అందరూ అనుకున్నారు ఇది డెఫినెట్లీ లుక్స్ లైక్ అ పార్ట్ టూ ఆఫ్ అభిమన్యుడు, బట్ ఇట్స్ నాట్ ద పార్ట్ టూ. బట్ యా, వెల్కమ్ టు డిజిటల్ ఇండియా, ఈ డైలాగ్ కూడా లాస్ట్ లో వినడం జరుగుతుంది ట్రైలర్ లో. అమేజింగ్, అంటే కంటికి కనిపించని వైరస్ కంటే కూడా యూనో వైర్లెస్, ఇది అమేజింగ్ డైలాగ్ సార్. చాలా చాలా బాగుండింది ఆ డైలాగ్ అయితే. యా, యాక్చువల్లీ మనం చూస్తూ ఉన్నాం డిజిటల్లీ లైక్ ఎంత అడ్వాన్స్డ్ వెళ్తున్నా కూడా దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కరెక్ట్, దీంట్లో టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయింది, అడ్వాన్స్ అయిపోయింది అందరూ తప్పట్లు కొట్టేది పక్కన పెడితే, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య ఒక విషయం జరిగింది, లాక్డౌన్ లోన్లు ఇచ్చే స్టార్ట్ చేశారు. అంటే మెసేజ్ వస్తుంది 5,000 నుంచి 7,000 వరకు లోన్ ఇస్తాం అని చెప్పి. ఒక తెలిసిన వ్యక్తి చెప్పాడు, అతనికి తెలిసిన వ్యక్తి ఒక 5,000 లోన్ తీసుకుంది. 5,000 లోన్ తీసుకుని అది కట్టలేకపోయి మళ్ళీ ఇంకొక మెసేజ్ వచ్చింది, 10,000 లోన్ ఇస్తాం అని. ఆ 10,000 తీసుకుని 5,000 వడ్డీతో కట్టేశాడు. మీ 10,000 కట్టలేకపోయి ఇంకొక అలా చేస్తూ చేస్తూ వెళ్తా లాస్ట్ లో వచ్చి ఇరుక్కున్నారు. వాళ్ళు ఏం చేశారు, దే హ్యాక్డ్ ఇంటూ అవర్ ఫోన్, దే టుక్ ఆల్ ద కాంటాక్ట్స్ అండ్ దే సెంట్ మెసేజ్ టు ఆల్ ద కాంటాక్ట్స్ సేయింగ్ దట్ షీస్ అంటే థీఫ్, ఇలా డబ్బు తీసుకుని ఇవ్వలేదు, అది ఆ బాధ తట్టుకోలేక ఉరి తీసి చచ్చిపోయారు. ఓ షూర్, ఇది రియల్ గా జరిగింది, ట్రూ స్టోరీ. ఓకే, సో ఇట్ ఇస్ మనకి మెసేజ్ వచ్చి ఇప్పుడు నాకు, నేను రేపు చెన్నైకి వెళ్తున్నాను అని నేను ఇప్పుడు నేను మెసేజ్ పెట్టానంటే నాకు నా ఫేస్బుక్ లో నేను ఓపెన్ చేస్తే డీల్స్ వస్తాయి. రైట్, ఫ్లైట్స్ టు చెన్నై బెస్ట్ డీల్స్, అవును, బెస్ట్ హోటల్స్ ఇన్ చెన్నై నియర్ ఎయిర్పోర్ట్. మూడోది నాకు మెసేజ్లు వస్తాయి బెస్ట్ డీల్స్ ఇన్ ఇన్ దిస్ పర్టికులర్. నాకు డౌట్ ఏమంటే, నేను అడిగింది ఒక వెబ్సైట్ లో, నీకు ఎలా తెలుసు నేను అడిగింది, నా ఫేస్బుక్ లో ఎలా ఫస్ట్ ఓపెనింగ్ పాపప్ లో ఎలా వస్తుంది, ఇది ట్రూ, దిస్ ఇస్ ద థింగ్ విచ్ వి ఆర్. ఈవెన్ చాలా సార్లు అవుతుంటుంది, ఈవెన్ కాస్మెటిక్స్ గురించి దేనిలో అయినా ఒక ఒక సైట్ లో చెక్ చేస్తే ఇమీడియట్ మెసేజ్ వస్తుంటాయి, టెక్స్ట్ మెసేజ్ వస్తుంటాయి, ఇన్ కాంటాక్ట్ నెంబర్ ఎలా వెళ్తుందో తెలియదు. సో నెట్ త్రూ మనం చేసినప్పుడు కూడా 5,000 రూపాయలు ఇస్తే ఒక 10 లక్షలు 20 లక్షల మంది ఆధార్ కార్డ్ డీటెయిల్స్ నేను తీసుకోగలరు. ఎవ్రీథింగ్ లింక్ అప్ అయి ఉంటుంది. ఐ నో, యా, మై డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ దట్.
సో అది ఇదంతా వచ్చి మన ఇంట్లో కూర్చొని వి విల్ ఆల్ టాక్ విత్ ఫ్యామిలీ ఇదంతా జరుగుతుంది అని ఇదంతా మన సినిమాలో ఒక నటుడు చెప్పేటప్పుడు 100% రిలేట్ అవుతాం తప్పని కొడతారు మన అనుకునే విషయం మాట్లాడుతున్నాడు ఈవెందో తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇంకా నిజంగా చెప్పాలంటే థ్యాంక్స్ టు మూవీ చాలా వరకు మనకి తెలియదు నాకు నిజంగా మిలిటరీ అతనికి లోన్ ఇవ్వడం విషయం నాకు నిజంగా తెలియదు యు డోంట్ నో ఓకే Just last week, I got one more information which I'm going to put in my next film. A single widow cannot apply for loan. You are rejected. Okay. But a single man can that is can apply. Can okay. Apply. Single man widow can apply. Okay. Loan. Okay. She but women. Loan, okay. But her ex-husband applied for loan and got it. Oh, still it's there. And ippudu kuda undi mari bhayankaram. ఓకే చాలా తెలియని విషయాలు తెలుస్తూ ఉన్నాయి అయితే అంటే బేసికలీ లైక్ ఇక్కడ మాట్లాడిన తర్వాత ఈ క్వశ్చన్ అడుగుతాను సార్ ఎస్ సైబర్ క్రైమ్స్ అంటే డెఫినెట్గా చాలా ఎక్కువ ఉంటాయి హ్యాకర్స్ అండ్ ఎవ్రీవేర్ దేర్ లైక్ మనం వింటూనే ఉన్నాం న్యూస్ ఛానల్స్ పెట్టగానే ఎక్కడో చోట మనకి ఇది హైలైట్ అవుతూనే ఉంటుంది ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా చూసిన తర్వాత అండ్ స్ట్రాంగ్గా మనసులోకి వెళ్ళి అండ్ ఓకే ఇది ఒక మనం ఫిల్మ్ చేసి ఆడియన్స్ వరకు వెళ్ళాలి అండ్ వాళ్ళకి ఒక చిన్న అలర్ట్లా ఈ ఫిల్మ్ ఇవ్వాలి అని అనిపించిందా ఈరోజు అది ఈజీగా కనిపిస్తుంది ఆలోచించి అది చూసి చేయాలని కాదు ఈ స్క్రిప్ట్కి చాలా దగ్గరగా వచ్చింది అది మనం ఎలివేట్ చేసి ప్రజలకి ఎంత బాగా చెప్పాలో అంత బాగా చెప్పాం అందరికీ అర్థమయ్యేలా చెప్పాం ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా చెప్పాం సైబర్ క్రైమ్ చాలా ఉన్నాయి బ్యాంకు సో ఆ ఇన్సిడెంట్స్ ని మీరు బేస్ చేసుకొని చేయడం లేదు ఫస్ట్ మీకు థాట్ వచ్చింది ఓకే చేస్తే ఎలా ఉంటుందని అండ్ దాని తర్వాత ఏమన్నా హోంవర్క్ చేయడం జరిగిందా ఓకే వాట్ యాక్చువల్లీ ఏం జరుగుతున్నాయి ఎక్కువ మెజారిటీ అని ఏ స్క్రిప్ట్ అయినా ఇది చూసి చేయాలి అని రాదు ముందు జరిగే ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ బట్టి ఏ డైరెక్టర్ అయినా స్క్రిప్ట్ రాసేస్తారు కరెక్ట్ సైబర్ క్రైమ్ అన్నది ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ దాటి చాలా ప్రాబ్లం అయిన విషయం ప్రజలకి ఏమైనా చెప్పాలన్న విషయం అది రైట్ అది గురించి ఇప్పుడు ఒక ఒక ఫోన్ ఆన్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు మనం చాలాసేపు చెప్పింది ఈరోజు మనుషులు పనిచేయడం చాలా తక్కువైపోయారు కంప్యూటర్ ఎక్కువగా పనిచేస్తుంది సెన్స్తో బట్టి పనిచేసే మనుషులు పనిచేస్తున్నప్పుడే చాలా ఎర్రర్స్ వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కేవలం ప్రోగ్రామ్ని బట్టి పనిచేసే కంప్యూటర్ని పనిచేస్తున్న ఈ డిజిటల్ వరల్డ్లో మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలని ఆ పాయింట్ నే స్క్రిప్ట్ లో టచ్ చేశాను డెఫినెట్ గా ఆడియన్స్ కి థ్రిల్ గా ఉంటుంది చాలా ఎమోషనల్ గా ఉంటుంది పేట్రియటిజం ఉంటుంది ఒక అవేర్నెస్ క్రియేట్ భయం వస్తుంది రైట్ సో విశాల్ గారు అనగానే యాక్షన్ గుర్తొస్తూ ఉంటుంది యూనో ఎందుకంటే మేబీ యాక్షన్ ఫిలిమ్స్ ఎక్కువ చేయడం వల్ల అండ్ యాక్షన్ అన్న టైటిల్ కూడా మీ లిస్ట్ లో ఉండింది యాక్షన్ కి బ్రాండ్ అంటే ఆయన నాకు తెలిసి ఆయన ప్రమాదంగా వచ్చింది సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ స్క్రిప్ట్ తో పాటు చాలా ఇంత ఇంతవరకు నేను ఆయన యాక్షన్ చాలా ఆడియన్స్ చూసుంటాను కానీ ఈ సినిమాలో వేరే లెవెల్ అండ్ ఆ మడ్ డస్ట్ తో మీరు ఇట్లా ఆ షాట్ అమేజింగ్ ఉందండి అసలు వెరీ స్టైలిష్ అండ్ ఓకే ఇతను చేసిన 7-8 రోజులు బురదలో అంటే ఇట్ ఇస్ అ ప్లే ఇట్ ఇస్ అ సీక్వెన్స్ వేర్ ఒక డెడ్ ఎండ్ లో లాక్ చేస్తారు హీరోని అది వచ్చి ఈ పాత సామాన్లతో ఉంటాయి ఈ టైర్ ఈ లారీ సంబంధించిన విషయాలతో ఉంటుంది రైట్ రైట్ గ్రౌండ్ ఫుల్ గా వచ్చి ఇట్స్ లైక్ ఫుల్ ఆఫ్ డస్ట్ అండ్ ఆల్ దట్ లైక్ అండ్ అది కాకుండా సీక్వెన్స్ మొత్తం 8 రోజులు ఫస్ట్ వెళ్ళిన వెంటనే క్యారెక్టర్ దిగిన వెంటనే ఫస్ట్ నా మీద పోసేస్తారు ఓకే కంటిన్యూటీకి మామూలుగా హీరోస్ అంటే మధ్య మధ్యలో వచ్చి టచ్ అప్ చేస్తుంటారు కదా మేకప్ కూడా వేసుకోవాలి ఫేస్ లో కూడా వస్తుంది అది సో నాకు అది లాస్ట్ షాట్ అయిపోయింది ఫైట్ అయిపోయింది నాకు బాగా ఇరిటేషన్ వచ్చింది మీరు అన్ని మొత్తం ఏంటరా అడిగారు సార్ ఈ షాట్ లా ఉంటే బాగుంటుంది తల మీద మొత్తం వేసేయండి రోల్ చేంజ్ అయింది ఇట్ వాజ్ లైక్ ఐ థింక్ 500 ఫ్రేమ్ షాట్ నేను చేస్తాను ఇప్పుడు ఒక కుప్పిల సాడం చేపించి బయట తీసుకొస్తే ఏం చేస్తుంది ఫైట్ లో ఆల్రెడీ అయిపోయింది ఓకే నాకు ఇంకా కావాలి ఆల్రెడీ ఇలా చేస్తే అలాగే వస్తుంది కానీ ఇంకా అది ఎలివేట్ చేయాలి అని అడిగినట్టే తీసుకుంటే క్యాప్చర్ చేసే విధానం అది చాలా అమేజింగ్ ఉండింది అసలు బ్యాక్ షాట్ వచ్చి అందుకే గ్లింప్స్ ఆఫ్ ఫస్ట్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చి బ్యాక్ లో నేను నా ఫేస్ చూపించాను ఎందుకంటే మామూలుగా ఫేస్ చూపించేది యూజువల్ అన్ని సినిమాల్లో నా ఫేస్ ఏ చూపించమాకండి బ్యాక్ లో నేను అది షక్ చేసేది చూపిద్దాం వర్క్ వెరీ వెల్ ఇన్ బోత్ తమిళ
దెన్ వి షోడ్ ది యాక్చువల్ థింగ్. రైట్. ఇది వచ్చి అవుట్ ఆఫ్ ఇరిటేషన్. ఇది పాండమిక్ బిఫోర్ ఇస్ ఆ తర్వాత డస్ట్ అంటే కొంచెం గొంతు ప్రాబ్లం వచ్చినాయి వచ్చిన అంటే నేను ఇంకా ఇంకా ఆకర్షంగా చేసి ఉండేవాడిని. ఓకే. చాలా మంది మీద కోపం. ఇది వచ్చి ఓన్లీ బురద మీదే కోపం. చాలా మందిలో ఎవరెవరు ఉన్నారు? నేను లేను కదా, కర్రిస్తే దగ్గరలో నేను మాత్రమే ఉన్నా. నా నుంచి సార్, ఇక్కడ ఆల్వేస్ ట్రూత్ అనేది కాంట్రవర్సీ పేరుతోనే పిలువబడుతూ ఉంటుంది. ఇక్కడ ఉండేది ఇక్కడ నుంచి మాట్లాడితేనే మనిషి. అండ్ మీరు ఫేస్ కే మేకప్ చేయరు, మీ లైన్స్ కి ఎక్కడ మేకప్ చేస్తారు చెప్పండి? ఆల్వేస్ ఇక్కడ ఉన్నది ఇక్కడ జెన్యూన్ గా వస్తూనే ఉంటుంది. ఈవెన్ వెన్ ఐ కమ్ టు ఫర్ మీ టు గెట్ మై హెయిర్ డన్ ఇట్ టేక్ టైం అండ్ దెన్ విత్ ఇన్ 5 మినిట్స్ ఐ గెట్ రెడీ బికాజ్ చాలా ఇట్స్ దొరగదు నేను. ఓకే. ఇట్స్ లైక్ ఐ డోంట్ వాంట్ టు డు ప్లాస్టిక్ ఆన్ స్క్రీన్. బీ యువర్సెల్ఫ్, దట్స్ ఆల్. అదే నచ్చుతుంది జనాలకు. కరెక్ట్ కరెక్ట్. జనాలకి నచ్చేది క్లోజ్ టు రియాలిటీ అనేది చాలా నచ్చుతుంది. బట్ ఇట్స్ కాల్ లైక్ ఇండస్ట్రీ ఏదైనా కూడా పిలువబడేది గ్లామర్ ఫీల్డ్ అని. ఐదర్ హీరో ఆర్ హీరోయిన్, ఏదైనా గ్లామర్ ఫీల్డ్ అనే మనం అంటూ ఉంటాము. బట్ అలాంటి గ్లామర్ ఫీల్డ్లో ఉన్న మీరు ఆల్వేస్ లైక్ డీ గ్లామర్ రోల్సే చేయడానికి, అంటే లైక్ ఇంతకుముందు ఆర్యాతో చేసిన ఫిల్మ్లో కానీ. సో ఆల్వేస్ లైక్ చాలా న్యాచురల్గా. ఎందుకని దాని రీజన్ మీకు సుఖపడడం కంటే కష్టపడడం ఎక్కువ ఇష్టమా? నాకు మధ్యలో కూడా ఐ డిడ్ అ గ్లామర్ రోల్ నెక్స్ట్ ఎనిమీ సినిమా. ఇప్పుడు నేను ఆర్యా కలిసి చేస్తున్నాను. దాంట్లో వచ్చి నేను చెప్పినట్టు లైక్ దే స్టైల్ మీ ఇన్ డిఫరెంట్ బికాజ్ ఐఎమ్ సింగపూరియన్. ఓకే. సింగపూర్ ఉన్న ఒక ఇండియన్. ఓకే. సో ఐ హావ్ టు లుక్ నేను దట్ టైమ్ ఐ కెనాట్ టెల్ మై డైరెక్టర్ వద్దు మేకప్ వద్దు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క విధంగా ఉండదు. నెక్స్ట్ దాని తర్వాత చేయబోయే సినిమా వచ్చి 100% మేకప్ ఉంటుంది. ఎందుకంటే టైట్లీ అది సామాన్యుడు, మామూలుగా ఒక మిడిల్ క్లాస్ మనిషి. మిడిల్ క్లాస్ మనిషి మేకప్ వేసుకుని లిప్ గ్లాస్ వేసుకుంటే ఎలా నమ్ముతారు? Of course. It depends on the film theme and the director's choice, what they want. రైట్. నాకు తెలిసి ప్రతి సినిమా ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంటుంది, కానీ ప్రతి సినిమా ఒక ఇంజురీ ఇస్తుంటుంది, ఏదో ఒకటి దెబ్బ తగులుతూనే ఉంటుంది మీకైతే. సో ఈ ఫిలింలో ఈ యాక్షన్ సీక్వెన్సెస్ లో అట్లా గుర్తుండిపోయే మచ్చలు మరకలేదు కాదు, అది లెక్కలో లేకుండా ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు నెయిల్ ఉంటుంది కదా, నెయిల్ వేరే వచ్చేసింది, జస్ట్ ఇలా ఇలా చేస్తే బయటకు వచ్చేస్తుంది. ఆ సిచువేషన్ తప్పకుండా చేయాలి చేయాలి అని రిస్క్ చేసి చేశాను. ఎందుకంటే ఆ సిచువేషన్ నీకు చూస్తే చాలా ఎగ్జైట్ అవుతారు. మామూలుగా ఒక 10 మంది వస్తారు, ఒక హీరో కొడతారు అన్నది తప్ప అందులో ఒక ఎమోషన్ ఉంటుంది. You'll be wondering how hero is going to accomplish that mission. Okay. Hero ki oka task untundi. Fight madhyalo oka task cheyali. Vaadu vaarni kapadukovali. 9 minutes lo a sequence vachi it has come out really well. Thanks to Anuradha's master's stunt choreography and Balasubramanian garu right cinematography and Yuvan Shankar Raja. నేను చెప్పాను ఓటీటీ ఇవ్వబోతున్నానయ్యా అంటే సార్ ఈ సినిమా వచ్చి పర్సీవ్ చేసాము, కొన్ని సీన్లు థియేటర్లో వస్తే బాగుంటుందని తలుచుకుని రాశారు. అక్కడే తప్పట్లు కొడతారు, అక్కడే విసులు కొడతారు. సో ఇది సడన్ గా ఒక చిన్న టీవీలో చూస్తే ఎలా ఫీలింగ్ వస్తుంది అని మాట్లాడుతూ ఉన్నాం. చెడ్డలో మంచిది జరిగింది అంతే. కొన్నిసార్లు ఆ రిస్క్ తీసుకునేది మన సినిమా
ప్రొడక్షన్ హౌస్ 13 ఇయర్స్ సో అప్పటి నుంచి కంటిన్యూస్ గా మీ ఫిల్మ్స్ చేయడం జరుగుతుంది మీ ప్రొడక్షన్ లో సో యా ప్రొడ్యూసర్ గా ఎంతవరకు హ్యాపీనెస్ ఇచ్చింది మీ ఫిల్మ్స్ పదహారు సంవత్సరాలు వచ్చి హీరోగా ఉన్నాను ఐ సీన్ ద వర్స్ట్ ఫ్లాప్స్ అండ్ ద బిగ్గెస్ట్ హిట్స్ సో 2013 లో ఒక ఒక ఆ టైంలో వచ్చి నేను రియలీ వాజ్ ఇన్ ఇరిటేటెడ్ సిచ్యువేషన్ బికాస్ ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ మై ప్రీవియస్ ప్రొడ్యూసర్స్ హూ వర్క్ రైట్ అండ్ సెకండ్లీ ఐ వాజ్ డౌన్ యాజ్ అన్ యాక్టర్ మార్కెట్ వైజ్ ఏం చేద్దాం అని చెప్తే ఓవర్ నైట్ రే విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ రేపు పొద్దున ఇది రిజిస్టర్ చేయండి రా సార్ ఇది మంచి టైము ఇదంతా చూడాలి కదా సార్ నంబర్ అదంతా నాకు తెలియదు ఫస్ట్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఉందని అనుకో రేపు నుంచి మిడ్ నైట్ 11:30 నైట్ ఆఫీస్ లో కూర్చుని రేపు నుంచి నేను ఈ సినిమా పల్నాడు నేను ఈ సినిమా నేనే ప్రొడ్యూస్ చేయబోతున్నాను నా చేతిలో అప్పుడు 10,000 రూపాయలు సో నాకు తెలిసి ప్రొడక్షన్ హౌస్ నేమ్ రిజిస్టర్ చేయించడానికి కూడా ఇంకెక్కువ డబ్బులు ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ విశాల్ ద ప్రొడ్యూసర్ బ్రింగ్ అప్ విశాల్ ద యాక్టర్ అగైన్ టు ఆ తర్వాత పూజ ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చి ఇంద్రుడు ఆ తర్వాత పూజ ఆ తర్వాత సో ఎవ్రీథింగ్ వెంట్ ఇట్ బ్రాట్ మీ బ్యాక్ యాజ్ అన్ యాక్టర్ సో ఆ బేస్ ఎప్పుడు ఉండాలి ఆర్టిస్ట్ కి లేకపోతే మంచిది ప్రొడక్షన్ ఇస్ తలనొప్పి నాకు అలవాటు అయిపోయింది నాకు ఐ స్టార్టెడ్ లెర్నింగ్ టైం మేనేజ్మెంట్ ఎప్పుడు నేను మేకప్ వేసుకుంటాను మేకప్ తీసే వరకు విశాల్ యాక్టర్ బయట ఉంటాడు క్యారెక్టర్ ఎప్పుడు మేకప్ తీసేస్తాను ఆ యాక్టర్ అనేవాడు వెళ్ళిపోతాడు విశాల్ అనే ప్రొడ్యూసర్ లోపల వచ్చి ఒక గంట సేపు లెక్కలు చూసుకుని సో మీరు చెప్పండి సార్ విశాల్ అనే ప్రొడ్యూసర్ అండ్ విశాల్ అనే యాక్టర్ మా అందరికి తెలుసు బట్ విశాల్ అనే ప్రొడ్యూసర్ ఎలా ఉన్నారు నాకు చూసి ఇంతవరకు ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత యాక్టర్ గానే చూస్తున్నాను ఒక్క రోజు కూడా ప్రొడ్యూసర్ గా ప్రొడ్యూసర్ గా మీకు కావాల్సింది ఇచ్చారా ప్రొడక్షన్ హౌస్ యూనో విఎఫ్ఎఫ్ ఐ నో దట్ అది నాకే తెలియకుండా ఆ ప్రెషర్ మామూలుగా ఒక డైరెక్టర్కి ఒక ప్రొడక్షన్ సైడ్ నుంచి ఒక ప్రెషర్ ఉంటుంది ఇది ఇది వద్దాదు అలాంటి ఏ ప్రెషర్ లేకుండా అంత ఫ్రీడమ్ ఇచ్చి ఈ సినిమా ఎంత గొప్పగా వచ్చిందంటే ఈ ఫ్రీడమ్ వల్ల స్క్రిప్ట్ కి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నాకు అలాంటి ఒక మంచి టెక్నీషియన్ టీమ్ ఇచ్చారు అలాంటి ఎవరిని పెడితే ఏది బాగా వస్తుంది అని తెలిసి ఒక్కొక్క విషయంలోనూ చాలా డిస్కస్ చేసి ఇచ్చేసాం నాకు ఇంతవరకు యాక్టర్ గానే కనిపిస్తారు కానీ నాకు తెలియకుండా ప్రొడక్షన్ లో మేనేజ్ చేస్తున్నారు ఆఫ్ కోర్స్ యా ఒక న్యూ డైరెక్టర్ కి యువన్ శంకర్ రాజా కానీ ఇలాంటి మంచి టీమ్ ఇచ్చి ప్రొడక్షన్ హౌస్ డెఫినెట్ గా ప్రొడక్షన్ హౌస్ ముందు మీరు ముందు ఒక స్టెప్ వేస్తేనే ప్రొడ్యూసర్ గా దెన్ ఓన్లీ ఒక ఫిల్మ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అండ్ దీనికి కారణం మేబీ మీలో ఒక డైరెక్టర్ కూడా ఫస్ట్ యూ స్టార్టెడ్ లైక్ అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు కెరియర్ని స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఆ జడ్జ్మెంట్ అనేది ఉంటుంది అఫ్ కోర్స్ ఫ్లాప్ అండ్ హిట్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ పార్ట్ ఆఫ్ కెరియర్ సో బట్ యా ఆ డైరెక్టర్ కూడా ఉండడం వల్ల సినిమాకి ఎంత కావాలన్నా ఓకే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇవ్వడం జరుగుతుంటుందా ఇప్పుడు నేను ఇతరుతో నేను యాక్చువల్గా ఒక అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాను ఈ సినిమాలో బికాస్ నాది నా ఫస్ట్ సినిమా డైరెక్షన్ వచ్చి డిటెక్టివ్ 2 కరెక్ట్ యా లీవింగ్ టు లండన్ as soon as the lockdown is over నాకు ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర నేర్చుకుంటాను వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది విధానం ఆ విధానం వచ్చి నేను నేను చూస్తూ ఉంటాను ఎలా తీస్తారు బికాస్ ఐ లర్న్ దిస్ ఇస్ లైక్ కాలేజ్కి వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకునే కంటే ఆన్ ఫీల్డ్ నేర్చుకునేది బెటర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ మోర్ సి బ్యాకింగ్ ఇట్ విత్ టెక్నీషియన్స్ అనేది నేను ఇంత డబ్బులు ఇస్తాను అందుకే చేస్తాను అలా కాదు యువన్ వాజ్ ఎక్సైటెడ్ వెన్ హీ హర్డ్ ద స్క్రిప్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు హీ వాజ్ టోటలీ ఎక్సైటెడ్ వెన్ హీ హర్డ్ ద స్క్రిప్ట్ ఓకే అన్నల రాజు మాస్టర్ అండ్ అందరి మాస్టర్ దే వర్ కంప్లీట్లీ మైండ్ బ్లోయింగ్ చెప్పారు ఈ సీక్వెన్స్ షూటింగ్ ఎప్పుడు షూటింగ్ చెప్పండి మేము డేట్లు ఇస్తున్నాం సో ఎవ్రీ వన్ కనెక్టెడ్ విత్ హిమ్ విత్ ద స్క్రిప్ట్ సో నాకు ఈజీగా ఉండింది నేను మాట్లాడేటప్పుడు స్క్రిప్ట్ ఎలా ఉందంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది చేద్దాం సో నాకు ఇట్స్ లైక్ ఫర్ మీ ఇట్స్ అన్ అడ్వాంటేజ్ విశాల్ ఒక కొత్త డేటర్ తీసుకొస్తే తప్పకుండా మంచి కథ యు టేకింగ్ ఆఫ్ ఫర్ అన్ అవర్ అండ్ హాఫ్ అండ్ లిస్నింగ్ టు స్క్రిప్ట్ ఇస్ నాట్ ఎ జోక్
మంచి కథ చెప్పాడు కాబట్టి నేను వెంటనే ఇతను కౌలించి కథ చెప్పే వెళ్ళేటప్పుడు నాకు చాలా భయం ఉంది. ఎందుకంటే అన్ని క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉంటాయి, చాలా భయం. ఎందుకంటే పెద్ద ఆయన పెద్ద మాస్ ఆయన దగ్గర వెళ్ళి ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ తో కథ చెప్పేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతా చాలా భయంతోనే ఉన్నాడు. కథ విన్నంత వరకు అసలు నవ్వలేదు, పాప కథ మాత్రమే విన్న తర్వాత చెప్పిన మొదటి నాకోసం ఏమి తగ్గించదు, రైట్, అన్ని క్యారెక్టర్ ఇంకా ఎక్కువగా చేయండి, ఈ సినిమా ఇలాగే ఉండాలి అని చెప్పారు. ఎగ్జైట్ అయిపోయాడు. ఆ కారణం వల్లే ఇంత గొప్పగా వచ్చింది ఆయన, నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చాను. కొత్త డైరెక్టర్ లాంటి నాకు నన్ను ఒక్కసారి కూడా చూడలేదు. అంత ఫ్రీడమ్ ఇచ్చి నాకు అంత టెక్నీషియన్ పవర్స్ ఇచ్చాడు. ఆ టెక్నీషియన్ టీమ్ కావాలి, ఎందుకంటే ఏ మంచి స్క్రిప్ట్ అయినా ప్రాపర్ టీమ్ లేకపోయినా అది పని జరగదు. ప్రాపర్ నాకు నాకు ఎదుకి దేనికి ఏం కావాలో, ఎవరికి ఏం కావాలో, మ్యూజిక్ డైరెక్టర్ కి మా ఇద్దరికి ఒకే చాయిస్ ఇవ్వచ్చు కదా సార్. మీకు నాకు తెలిసి ఆర్మీ వాళ్ళ ట్రైనింగ్ అండ్ పోలీస్ ట్రైనింగ్ ఇదంతా అయిపోయి ఉంటుందేమో. నాకు వాళ్ళు ఏం చేస్తారు, సెక్షన్స్ ఏంటి, రూల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ లీగల్లీ కూడా మీకు తెలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే అన్ని రోల్స్ చేసి మీరు. లే అదే నేను ఐ థింక్ ఐల్ గివ్ అ బ్రేక్ ఫర్ మిలిటరీ రోల్, ఎందుకంటే బై కోఇన్సిడెన్స్ ఇట్ హ్యాపెండ్ కంటిన్యూస్ గా. అభిమన్యుడు యాక్షన్, ఇప్పుడు విశాల్ చక్ర, అన్ని మిలిటరీ కాబట్టి. బట్ దట్ ఈస్ నాట్ మై చాయిస్. ఐదు కథలు వస్తుంది, దాంట్లో ఏ కథను బెస్ట్ నేను చూస్ చేసినప్పుడు దాంట్లో మిలిటరీ క్యారెక్టర్ ఉంటుంది. సో ఐ కాంట్ అవాయిడ్ ఇట్. నెక్స్ట్ సినిమా నెక్స్ట్ చేసే ఎనిమీలో వచ్చి సంబంధమే లేదు. నెక్స్ట్ ఆ తర్వాత చేసే డిటెక్టివ్ టు డైరెక్షన్ ఇట్స్ లైక్ యు నో దట్ లైక్ షెర్లాక్ హోమ్స్. ఆ తర్వాత చేసే ఇంకో కొత్త బై డైరెక్షన్లో చేస్తున్నాను, అది ఇట్ ఈస్ అ డిఫరెంట్ జోనర్. సో మిలిటరీ అనేది దాదాపు ఒక 1 ఇయర్ ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ విశాల్ చక్ర. లైక్ డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా విఎఫ్ఎఫ్కి, అలాగే మీ యూనో ఈ లిస్ట్లో కూడా జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఫైనలీ ఆడియన్స్ కోసం 19 ఫెబ్ థియేటర్స్ని హిట్ చేయడానికి వస్తుంది మీ ఫస్ట్ సినిమా తెలుగులో కూడా, తెలుగు ఆడియన్స్కి తెలుగులో. ఇప్పటివరకు తెలుగులోనే చెప్పారు, మాకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే మీరు తెలుగులో మాట్లాడడం. ఓకే రైట్ సార్, మీరు ప్రేక్షకులతో పాటు తెలుగు అంటే తెలుగు యాంకర్స్ ని కూడా ప్రేమించడం మొదలు పెట్టండి. సో ప్లీజ్ సే సంథింగ్. చక్ర సినిమా డెఫినెట్ గా ఒక్కొక్క సీన్ ఒక్కొక్క మూమెంట్ చాలా ఎక్సైట్ గా ఉంటుంది. కమింగ్ ఫిబ్రవరి 19 థియేటర్ లోకి వస్తుంది, దయచేసి థియేటర్ లో చూడండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. థియేటర్ నుంచి బయటకు వెళ్ళండి చాలా ఎక్సైటింగ్ తో బయటకు సార్. డైరెక్టర్ గా థ్యాంక్ యూ. యా చాలా చాలా థ్యాంక్స్ అండి. విశాల్ చక్ర ఫిబ్రవరి 19 వరల్డ్ వైడ్ ఆల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. థియేటర్లో రిలీజ్ అయ్యేది నాకు చాలా సంతోషం. మీరు తప్పకుండా మీరు ఇచ్చిన డబ్బులకి డెఫినెట్గా నమ్మి రావచ్చు. ఎంటర్టైన్మెంట్ ఇస్ వెయిటింగ్ యూ. డెఫినెట్గా నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేదే మళ్ళీ చెప్తాను, ఏదో ఒక విధంగా ఈ సమాజానికి మీరు మంచిది చేయండి. అండ్ యూజువల్గా తమిళ ఇంటర్వ్యూలు అంటే నేను పైరసీ గురించి ఎక్కువ మాట్లాడతాను. ఆంధ్ర ప్రేక్షకులకి నేను ఎప్పుడు మాట్లాడను, ఎందుకంటే మీరు ఎప్పుడు పైరసీ ఎప్పుడు పట్టించుకోరు, థియేటర్కి వచ్చే మీరు చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ యాజ్ విశాల్ ఆన్ స్క్రీన్ అండ్ షోయింగ్ యూ ఇప్పుడు మన సమాజంలో ఉండే విషయాలు. చాలా విషయాలు ఆ సినిమాలో ఉంది, అది మీకు నేను తెప్పిస్తున్నాను ఈ సినిమా ద్వారా. గాడ్ బ్లెస్ యూ ఆల్, థ్యాంక్ యూ. మీ గుర్తింపు నేను ఎప్పుడు రుణపడ ఉంటాను, నేను ఎప్పుడు మర్చిపోను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీ సినిమాలు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దాంతోపాటు మీరు ఇలాగే నిర్భయంగా నిర్మోహమాటంగా మీరు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి, గుడ్ లక్. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.